తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎంతమందికి తెలుసో ఆమె కూడా అంతమందికి తెలుసు. ఆమె ఎక్స్లో చేసే ట్వీట్లు కత్తుల్లా గుచ్చుకుంటాయి. ఒక్కోసారి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎదుర్కోలేని ట్వీట్లను ఖచ్చితంగా ఆమెకు సమాధానం ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ పార్టీని చీల్చి చెండాడడంలో ఆమె వెనుకంజేయరు. ఆమె స్వాతిరెడ్డి. స్వాతిరెడ్డి యూకే నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వాతిరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఏదో ఆంధ్రప్రదేశ్లో మూడంతా మీ ఫేస్లో కనిపిస్తోంది. ఆబ్వియస్లీ అండి, 5 ఇయర్స్గా వేచి చూసిన కళ ఎదురుగా అంటే హ్యాపీనెస్సే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదంతా చూసి చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు. స్వాతిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విజయం అంటే ఒక ఘన విజయాన్ని సాధించింది. అంటే ఈ ఈ ఫలితం ఏదైతే ఉందో, అంటే ఈ పోరాట ఫలితం అనుకుంటున్నారా, లేకపోతే మీ ఇందులో ఈ విజయంలో మీ పాత్ర ఎలాంటిదని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈ నెంబర్ ఏదైతే వచ్చిందో అండి, 164 అనేది అలయన్స్కి ఖచ్చితంగా పోరాటమేనండి. ఎందుకంటే డే 1 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫామ్ అయిన రోజు నుంచి మేము పోరాటం ఉన్నాము. బీఇట్ ప్రజావేదిక, ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి హౌస్ పైన జరిగిన దాడి కాడి నుంచి, మొన్న ఎలక్షన్స్ రోజు, పోలింగ్ రోజు కూడా ఆడవాళ్ళ పైన కత్తులతో దాడి చేయడం, ఒక ఎమ్మెల్యే వెళ్ళి తెనాలిలో ఒక వ్యక్తి పైన, ఒక సామాన్యమైన ప్రజల పైన, ఓటర్ పైన చేయి చేసుకోవడం వరకు పోరాటం చేసి సాధించుకున్నదే అండి ఈ రిజల్ట్. అండ్ నా పాత్ర ఎంత అని నేను చెప్పలేను, కానీ ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో, ఆ గమ్యం కోసం నేనైతే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే ఇప్పుడు నేను యూకేలో ఉంటున్నాను, ఈ ఇండియా టైం వేరు, యూకే టైం వేరు. ఒక్కొక్కసారి 4.5 అవర్స్ గ్యాప్ ఉంటుంది, ఒక్కోసారి సీజన్ ని బట్టి 5.5 అవర్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ని కూడా ఫుల్ఫిల్ చేసి నేను నాకు దొరికిన టైంలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మాట్లాడాలి, ప్రజలకి జరుగుతున్న అరాచకాలన్నిటినీ తెలియాలి అని చాలానే కష్టపడ్డానండి. టైం లేకపోయినా, ఒక్కొక్కసారి వర్క్ వెళ్ళి వచ్చినా, నిద్ర లేకపోయినా సరే, లేదు ఈ వీడియో చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, జనాలకి తెలియాలి అని చెప్పి నిద్ర మేలుకొని చేసిన రోజులు కూడా ఉన్నాయి. స్వాతిరెడ్డి గారు, అంటే మీ ట్వీట్లు చూసే వాళ్ళందరికీ మీరు తెలియకపోరు, అయితే ముందుగా అసలు స్వాతిరెడ్డి ఎవరు? అసలు నేను అంటుంది మీకోసం చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు, అంటే స్వాతిరెడ్డి కోసం తెలుసుకోవాలన్న ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు స్వాతిరెడ్డి, ఎవరు అసలు, ఏం చేస్తుంటారు? స్వాతిరెడ్డి మీ ముందు ఉన్నాక సాదా సీదా మిడిల్ క్లాస్ అమ్మాయినండి. నేను అందరిలాగానే కలలు కని చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఆయన చూసి పెరిగి, ఆయన మాటలు విని పెరిగి, ఆయన ఇన్స్పిరేషన్తో నేను ఇక్కడే ఆగిపోకూడదు, నేను అబ్రాడ్ వెళ్ళి ఏదైనా సాధించి అక్కడ నుంచి నా రాష్ట్రానికి ఏదైనా చెయ్యాలి అని ఒక స్ఫూర్తితో ఇక్కడికి వచ్చి మాస్టర్స్ ఫినిష్ చేసి ఒక కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను హిప్నోథెరపిస్ట్ కూడా అండి, నేను హిప్నోథెరపీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. స్వాతిరెడ్డి గారు, చాలామంది పార్టీల కంటే చాలా అభిమానం ఉంటుంది, అంటే వాళ్ళ కోసం ఏమైనా వాళ్ళ టైం అంతా వెచ్చిస్తారు. మీరేంటండి అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఇంత పిచ్చిగా ఉంటారు అసలు? అంటే దాన్ని ఎవరు కూడా దీంతో కూడా కొలమానం చేయలేరు అసలు. కరెక్ట్గా చెప్పారండి, నా అభిమానం చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన ఎనలేనిది. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక చిన్నప్పటి నుంచి ఒక తెలియని ఒక ఒక ఇన్స్పిరేషన్ అండి నాకు. ఆయన ఆయన నడిచినా కూడా నాకు ఏదో ఒకటి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలక్షన్స్ జరగకముందు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఇంకొక నాయకుడు ఎవరైనా సరే ఆ ఏజ్లో ఉన్నప్పుడు దీల పడిపోతారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కంబ్యాక్ అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, అరెస్ట్ చేసిన రోజు కూడా ఓవర్ నైట్ మేల్కొని ఉన్నారు, 2-3 డేస్ మేల్కొని ఉన్నారు. అరెస్ట్ నుంచి రిలీజ్ అయిన రోజు కూడా మొత్తం ర్యాలీతో వచ్చారు. ఆయన ఎనర్జీ ఏంటి అసలు, ఆయన నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. అలా ఆయన నుంచి చూసి పెరిగి అదొక భక్తి అండి, సింపుల్ గా చెప్పాలంటే ఐ వర్షిప్ హిమ్, ఒక రకమైన భక్తి. ఎందుకంటే ఆయన ఆయన చేసిన డెవలప్మెంట్ నా కళ్ళతో నేను చూసాను. నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా కొలీగ్స్ వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఆయన తెచ్చిన కంపెనీస్లో, హైటెక్ సిటీలో వర్క్ చేసి ఈరోజు అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలు కుటుంబాలు ఆయన వలన బాగుపడి
వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ని మొత్తం మార్చుకున్న ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి ఎన్నో ఉన్నాయండి, ఒకటి రెండు కాదు. అంతెందుకండి, స్వాతి రెడ్డి అనే నేను ఒక జస్ట్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ వీడియోస్ చేస్తూ పార్టీకి ఇన్ఫ్లుయెన్సర్ గా వర్క్ చేస్తున్నాను. నా కోసం నేను బాధపడుతుంటాను, నా వీడియో చూసి నా కోసం స్టాండ్ తీసుకొని నాకు కాల్ చేసి నాతో మాట్లాడమే కాకుండా మా పేరెంట్స్ తో మాట్లాడారండి. అంత గొప్ప వ్యక్తి అసలు నాకు మద్దతు ఇవ్వడం నేను అసలు ఊహించలేదు. అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు ఆయనకి. ప్రతి ఒక్కరు పార్టీలో పనిచేసే వాళ్ళంటే ఆయనకి చాలా గౌరవం, ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు ఆయన. అలాంటి పర్సనాలిటీ అండి చంద్రబాబు నాయుడు గారిది. ఆయన గురించి చెప్పాలంటే నేను ఎన్ని రోజులైనా ఎంతైనా చెప్తూనే ఉంటాను. సో ఆయన పైన ఫామ్ అయిన ఒక అభిమానం, ఆయన కోసం ఏదైనా చెయ్యాలి, ఖచ్చితంగా నా కాంట్రిబ్యూషన్ ఆయన ప్రమాణ స్వీకారం వరకు నేను తీసుకెళ్ళాలి అని చాలా కష్టపడ్డామండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే భక్తి. సాతిరెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు వింటుంటే నాన్నగారు కానీ లేకపోతే అమ్మగారు కానీ ఇలాగ ఏదైనా పార్టీకి అనుబంధంగా ఉండేవారా? అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎలా కనెక్ట్ అయ్యారు అసలు? అంటే ఫ్యామిలీ నుంచి ఈ కనెక్షన్ చంద్రబాబు గారితో వచ్చిందా, పార్టీతో కానీ? అంటే చాలా ఇంట్రెస్టింగ్. మీ ట్వీట్స్ చూసినా లేకపోతే మీ కౌంటర్స్ చూసినా, నా ఫ్యామిలీ అసలు నోవేర్ రిలేటెడ్ టు పార్టీ అండి. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ, బట్ మా డాడీ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాబు గారికి అభిమానినే. ఈనాడు పేపర్స్ చదివే వాళ్ళం మనము. పేపర్స్ లో బాబు గారి గురించి రావడం, అప్పుడప్పుడే బాబు గారు చీఫ్ మినిస్టర్ అయ్యి డెవలప్మెంట్స్ చేయడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ తీసుకురావడం, మహిళలకి ఎస్పెషల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, కొత్త కొత్త పథకాలు పెట్టడం, అలానే సార్కి అప్పుడు బాంబు ఇది అలిపిరి ఘటన కూడా జరిగింది. సో ఇవన్నీ చూస్తూ మా ఇంట్లో మాట్లాడుతూ బాబు గారి గురించి చెప్తూ పెరిగేసరికి నాకు తెలియకుండానే ఒక రకమైన ఇంట్రెస్ట్, వావ్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని నాకు ఆయన నుంచి చూస్తూ నేర్చుకున్నాను. దానివల్ల ఇన్స్పిరేషన్తోనే నాకు బాబు గారు అన్న పాలిటిక్స్ అన్న ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మా ఫ్యామిలీకి అయితే అసలు నోవేర్ రిలేటెడ్ పాలిటిక్స్. మీరు ఈనాడు ప్రస్తావన తీసుకొచ్చారు, మీ ట్వీట్లు నేను వరుసగా చూస్తున్నప్పుడు ఈనాడుకు సంబంధించిన అంతర్లీనంగా విషయాలు, అంటే వాళ్ళ పేపర్తో పాటు అక్కడ రిపోర్టర్లు కావచ్చు, సబ్ఎడిటర్లు కావచ్చు, డెస్క్ కావచ్చు, ఇచ్చే గైడ్లైన్స్ సంబంధించిన ఒక పుస్తకం ఒకటి ఉంటుంది, అలాగే ఈనాడు స్కూలు జర్నలిజం స్కూల్, ఈ విషయాలను కూడా మీరు ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే ఏదైనా జర్నలిజంతో కానీ లేకపోతే ఈనాడు జర్నలిజంతో కానీ ఏదైనా కనెక్షన్ ఏమైనా ఉందా? లేదండి, నేను రామోజీరావు గారికి కూడా పెద్ద అభిమాని. ఎందుకంటే ఆయన గురించి కొన్ని కొన్ని విషయాలు రీసెంట్ టైమ్స్ లోనే నేను యాక్చువల్ కలవాలనుకున్నాను ఆయన ఇండియా వచ్చిన తర్వాత, బట్ అన్ఫార్చునేట్లీ కలవలేని పరిస్థితి. ఆయన మరణించడం, ఆయన ఈ సందర్భంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నానండి. అయితే ఆయన గురించి నేను కొంతమందితో మాట్లాడినప్పుడు ఇంతకు ముందు కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీవీలో అన్ని చూస్తూ పెరిగాం మనం, ఈనాడు పేపర్ చదువు పెరిగాము. సో ఆయన మీద ఇంట్రెస్ట్, అభిమానం, ఆయన గురించి తెలుసుకునేలా చేసే. అలా కొంతమంది కాంటాక్ట్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అలా వచ్చినవి ఇవన్నీ కూడా. సాతిరెడ్డి గారు, మీ కౌంటర్లు ప్రధానంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే కౌంటర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క బుల్లెట్లా కనిపిస్తాయి. నేను కొన్ని కామెంట్స్ని మీకోసం మీకే వినిపిస్తాను. నేను అంటే అవి గుర్తు చేయడం అనుకోండి ఒకసారి. అంటే మీరు గాయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసుపు రాశామని, అంటే ఒక జర్నలిస్టిక్ లుక్లో ఏదైనా కామెంట్స్ ఉంటాయో, అంటే నిజంగా మనం యాంటీబయాటిక్గా పసుపుని చూస్తాం కాబట్టి గాయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసుపు రాశామనేది ఒకటి. తర్వాత సవాల్ చేసిన వాళ్ళంతా సర్దుకోండ్రా అని చెప్పారు ఉన్నది. మీరు ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే పార్టీకి కానీ మిగతా వాళ్ళపైన కామెంట్లు చేశారనేది, అంటే ఎవరో ఒక ఆయన పార్టీ అంటే వైసీపీ నుంచే ఉండుంటారు, తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీసం తీసుకుంటానని చెప్తే మీరు దాన్ని ఒక పిక్చర్ వేసి దానికి ఒక ఒకవైపు మీసాలు ఒకవైపు మీసం తీసి దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఎలా వస్తాయండి ఈ ఆలోచనలు? అంటే సాధారణంగానే ఈ ఫీల్డ్లో ఉన్న మాకు ఏదో ఒకటి సెట్ చేస్తూ ఉంటాం. మీరు ఒక పార్టీ పైన అభిమానం, చంద్రబాబు నాయుడు పైన అభిమానం, ఎలాగ ఆలోచించేస్తారు, ఎంత వర్కౌట్ చేస్తారు వీటి కోసం? డెఫినెట్ గా అండి, ఎందుకంటే నిరంతరం పార్టీనే ఉంటది. నేను ఇప్పుడు వర్క్ ప్లేస్ కి వెళ్ళిన వర్క్ ప్లేస్ లో ఉన్నా కూడా ఏం జరుగుతుంది అని ఆలోచనలు వస్తాయి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేశారు కొత్తగా, నేను ఎలా చెయ్యాలి అనే ఆలోచనలే ఉంటాయి. నేను ఒకటే కాదండి, నా టీం ఒకటి ఉంది, చాలా సపోర్టివ్ టీం అండి. ఈ రోజు నేను ఇంత బయటికి రావడానికి, నా ట్వీట్స్ ఇంత పవర్ఫుల్ గా ప్రజల్లోకి రీచ్ అవ్వడానికి నా టీం ఉంది. ఎస్పెషల్ ఆ టీమ్ లో ఒక క్రూషియల్ మెంబర్ ఉంటారు, ఆయన గురించి నేను చెప్పలేను. ఆయన వలనే ఏదైనా కూడా నాకు సాధ్యమైంది. ఈ రోజు నేను ముందు కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ కి వచ్చాను, నా ట్వీట్స్ అంత వైరల్ అయ్యాయి అంటే ఆయన సహకారం చాలా ఎక్కువ ఉంది.
ఆయన ఆయన ఇన్పుట్స్ కూడా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద, ఏదైనా ఒక మాట మాట్లాడాలన్నా నేను ప్రతి వీడియో కూడా ఆయన దగ్గర నేను డబుల్ చెక్ చేసుకుంటాను. అప్లోడ్ చేసే ముందు ప్రతి పోస్ట్ కూడా నేను డబుల్ చెక్ చేసుకొని పోస్ట్ చేస్తాను. సో నా టీమ్ ఎఫర్ట్ కూడా చాలా ఉందండి, ఇది నేను ఒక్కదాన్నే కాదు, హోల్ టీమ్ వర్క్ చేస్తారు. నిజంగానే, ఎందుకంటే మీరు చేస్తున్న ట్వీట్స్ కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న అప్డేట్స్ కావచ్చు, లేకపోతే వీడియోలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అంటే మనకి గ్యాసిపిలారిటీ ఇన్ఫర్మేషన్ అనుకున్న టైంలో మీరు కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. నిజంగానే ఒక పెద్ద టీం ఉంటుందని నేను అడుగుదాం అనుకున్నాను. అంటే ఆ వ్యక్తి ఒక్కడే కాదనుకుంటున్నాను, ఒక సమ్ పెద్ద టీమే మీకు ఉండాలి. లేదండి, నా టీంలో మీరు చెప్తే నమ్మరు, జస్ట్ 4-5 4 పీపుల్ అండి, 4-5 మాక్సిమం ఇంతే అంతే. నా టీం ఇంతే. ఎలా వర్క్ చేస్తారంటే, ఎలక్షన్స్ కి ఒక 6 మంత్స్ ముందు నుంచి నమ్మరు, ఒక అసలు నిద్ర అనేదే లేదండి. ఏ ఎనీ టైం ఏ ఒక మెసేజ్ పెట్టాలన్నా, ఒక ట్వీట్ పెట్టాలన్నా, ఒక వీడియోకి కాన్సెప్ట్ డిజైన్ చేయాలన్నా, మాట్లాడుకోవాలన్నా, ఎనీ టైం అప్రోచబుల్ ఉండేవాళ్ళు. వాళ్ళ సహకారం లేకపోతే ఈరోజు నేను ఇంత స్ట్రాంగ్ గా ముందుకెళ్ళేదాన్ని కాదండి. అందులో ప్రధానంగా ఒక ఒక వ్యక్తి ఉన్నా నాకు బిగ్ బ్రదర్ లాగా, ఆ బిగ్ బ్రదర్ పేరు నేను చెప్పలేను, ఆయన సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందండి. ఆయన నా క్రెడిట్స్ మొత్తం నేను ఆయనకి ఇస్తాను. స్వాతి గారు, మిమ్మల్ని నెక్స్ట్లో ఫాలో అయితే నాకు ప్రధానంగా ఒకటి అనిపిస్తుంది, అలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా మీరు ఎన్ని గంటలు కేటాయిస్తారు? ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. రీసెంట్గా మనం పాలిటిక్సే ఎన్నికలకు సంబంధించి చూసుకున్నాం, రిజల్ట్కి సంబంధించి మిమ్మల్ని ఫాలో అయితే చూస్తున్నాం, తర్వాత రామోజీరావు గారు మరణానికి సంబంధించి, అంటే ఏ మీడియా కూడా అంత కంటిన్యూగా ఫాలో అవ్వలేదు. అంటే ఎన్ని గంటలు అసలు దీనిపైన ఉంటారు అసలు మీరు? అంటే ఫాలో అయ్యే వాళ్ళకే మాకు గంటలు గంటలు గడిచిపోతూ ఉంది. మాక్సిమం అవర్స్ ఉంటుందండి, ఎందుకంటే ఎప్పుడు ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్. అసలు ముఖ్యంగా పాలిటిక్స్ కంటే ముందు ఏపీలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో అసలు ఎలా ఉన్నాయి పరిస్థితులు అనేది తెలుసుకోవడం అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. దానివల్ల నా ఫ్రీక్వెంట్గా గ్రూప్స్ ఉంటాయి కదండి, మనకి పార్టీ గ్రూప్స్ ఉంటాయి, అదర్ జర్నలిస్ట్ గ్రూప్స్ అవి ఉంటాయి కదా, సో వాళ్ళు వాటిలో వచ్చి ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి ఎప్పటికప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దీన్నే మొత్తం మీరంతా టోటల్గా తీసుకోవడం, దాన్ని మళ్ళీ మీరు ఎక్స్ట్రా పోస్ట్ చేయటం, అంటే ఆ వీడియోస్ కూడా మీరు కరెక్ట్గా కట్ చేస్తారు, ఫొటోస్ని దాన్ని యాడ్ చేస్తుంటారు, అంటే ఒక పెద్ద ఎక్సర్సైజ్ అది నిజంగానే. ఒక దానికోసం ఒక రోజంతా కేటాయించాల్సిన అవసరం ఉంది అసలు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే అందరూ అనుకుంటారు జస్ట్ వీడియోస్ చేసేస్తుంది, జస్ట్ ఒక 2-3 లైన్లు ట్వీట్ వేసేస్తుంది, లేదంటే ఒక ఫోటో జస్ట్ ఊరికి అట్లా ఎడిట్ చేసి వేసేస్తుంది అనుకుంటారు, కానీ దాని వెనకాల కష్టం చాలా ఉంటుందండి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వీడియో చేయాలంటే ఒక కాన్సెప్ట్ మనం అర్థం చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక జియో గురించి మాట్లాడారు, సంథింగ్ ఏదైనా మాట్లాడారు అనుకోండి, దాని వెనకాల నిజం ఎంత, ఊరికే మాట్లాడారా అని రీసెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ రీసెర్చ్ చేసి మనం అర్థం చేసుకుని దాని కాన్సెప్ట్ లాగా ప్రిపేర్ చేసే స్క్రిప్ట్ రాసుకొని మనం ఎలా ప్రెజెంట్ చేయాలి, సెటరికల్ గా చెప్పాలా, ప్రజలకు ఎలా చెప్తే అర్థం అవుతుంది ఈ కాన్సెప్ట్ అని ఆలోచించి డిస్కస్ చేసి చేయడానికి చాలా టైం పడుతుందండి. అంత ఈజీ కాదు ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే. ఇంకా ట్వీట్స్ విషయానికి వస్తే, సింపుల్ ఒక 2-3 లైన్స్ లో మనం చెప్పాలనుకున్న మెసేజ్ జనాలకు ఎలా చెప్పాలి, ఒక మాస్ క్రౌడ్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి, మనం చెప్తున్న వాటిని వాళ్ళు ఎలా తీసుకుంటారు అని ఆలోచించి వేయాల్సి ఉంటుందంటే అంత ఈజీ ఏం కాదు. ఇట్స్ వెరీ హార్డ్ వర్క్. అగైన్ నా టీమ్ సపోర్ట్ లేకపోతే అసలు ఇంత ఇన్న ట్వీట్స్ ఇంత రీచ్ అయ్యేవి కాదు. అదే స్వాతి గారు, నేను అంటుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి విజయం సాధిస్తే మీరు చెప్పింది గాయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పసుపు పూసామని. అంటే ఎవరైనా ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే ఆ టీమే మిమ్మల్ని ఆ విధంగా ట్రైన్ చేస్తుందా, అంటే తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ అసలు చాలా. ఇది ఒక మాట చెప్పనా అండి, కొన్ని కొన్ని మనసులో నుంచి వస్తాయి. ఎలా అంటే, మనం చాలా బాధపడినప్పుడు అది చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా కొన్ని మాటలు కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. అలా వచ్చిన స్టేట్మెంట్సే అండి ఇవన్నీ కూడా, నా ట్వీట్స్ అన్ని అట్లానే ఉంటాయి. ఎందుకంటే 5 ఇయర్స్ గా మేము పడిన బాధలు, మా కార్యకర్తలు పడిన బాధలు, ప్రజలు అనుభవించిన బాధలు అవన్నీ కూడా మనసులో ఇప్పటికీ ఉన్నాయి. ఆ బాధల్ని తలుచుకున్నప్పుడు ఇట్లాంటివి ఏంటంటే ఇంకా బ్రహ్మాండమైన స్టేట్మెంట్స్ వస్తాయి. అవి బాధల నుంచి వచ్చిన ఇవి, అండ్ ఆ బాధలు పడిన తర్వాత వచ్చిన ఒక స్టేట్మెంట్ అండి, సక్సెస్ చూసిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ అండి అది, అది మనసులో నుంచి వచ్చిన మాట. స్వాతి గారు, మీ కౌంటర్లు చూస్తుంటే ఒకసారి చాలా భయం వేస్తుంది.
ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారన్న భయం అసలు ఎక్కడ కనిపించినట్టు ఉండదు. మరోవైపు మీరు చూస్తే ఇక్కడ చాలా వరకు అంటే గత ప్రభుత్వం ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సైతం ఇక్కడ సోషల్ మీడియాని నోరు నొక్కేయడం కావచ్చు, ఆ కామెంట్స్ని కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీరు అక్కడ యూకే నుంచి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే అలాగా స్వాతి అలా భయపడే పరిస్థితులు ఏం కనిపించవు? డెఫినెట్లీ నేను భయపడనండి. అసలు నాకు బేసిక్ గా నా అడ్వాంటేజ్ అంటారో డిస్అడ్వాంటేజ్ అంటారో నాకు తెలియదు, కానీ నేను ఎవరికి భయపడను, దేనికి భయపడనండి. బట్ బాధపడతాను, కొంతవరకే బాధపడతాను, ఒక 10-15 నిమిషాలు లేదా 1/2 అవర్ బాధపడతాను, వెంటనే ఐ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. నేను బాధపడి అట్లా ఆగిపోయి ఆడపిల్లని కాదు, బేసిక్ గా భయపడను. నాకు భయం లేకపోవడానికి రీజన్ ఏంటంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తానండి, ఐ నెవర్ డిడ్ ఎనీ మిస్టేక్. ఒక ఫినాన్షియల్ గా కానీ ఇంకో విషయంలో కానీ నేను ఏ తప్పు చేయలేదు, కాబట్టి నాకు భయం అనేది ఉండదు. అసలు ఆ భయం లేకపోవడం వలనే నేను అసలు నా పైన జరిగిన ట్రోల్స్ అయితే వేరే వాళ్ళు అయితే అసలు తట్టుకుని ఉండరు. ఇప్పటికీ కూడా నా పైన మీరు నా ట్విట్టర్ ఓపెన్ చేస్తే కామెంట్స్ చూస్తే ఈవెన్ టుడే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి బ్యాడ్ గా. మీకు కొన్ని పోస్టులు కూడా పంపించాను, చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత వల్గర్ గా ట్రోల్ చేసినప్పటికీ వాళ్ళు ఎప్పుడూ కూడా నా మోరల్ ని దెబ్బ తీయలేకపోయారండి. అందులోనూ ప్రధానంగా నాకు పార్టీ అండ ఉంది. నాకు లోకేష్ అన్న గారు కానీ బాబు గారు కానీ సపోర్ట్ అని టీడీపీ సోల్జర్స్ కొంతమంది ఉన్నారండి, అసలు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు ట్రోల్స్ జరిగినప్పుడు. బేసిక్ గా నాకు భయం లేని నేచర్ ఒకటి, బట్ నేను కొన్ని రోజులు గ్యాప్ వేయడానికి కారణం ఏంటంటే మీకు తెలీదు, ట్రోల్స్ జరిగినప్పుడు ఇంటర్నల్ గా నా ఫ్యామిలీలో చాలా సఫర్ అయ్యారండి నా ఫ్యామిలీ మెంబర్స్. చెప్పాలంటే మా ఫ్యామిలీ స్ప్లిట్ అయింది. ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళతో ఫైట్ చేసి నేను పార్టీ కోసం పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ముందుకు వచ్చాను, చాలా స్ట్రాంగ్ గా వచ్చాను దాని తర్వాత. సో నన్ను ఎప్పుడు ఎవరు ఆపలేకపోరు. ఇంకో విషయం చెప్పాలండి, ఇప్పుడు నన్ను ట్రోల్స్ చేశారు, నాకైతే ఏం పోలేదు, ఎందుకంటే నేను ఆ కెరియర్ వైజ్ నా పొలిటికల్ గా కూడా నేను స్ట్రాంగ్ అయ్యాను. అండ్ నేను గ్రో అవుతూనే వచ్చాను, ఎవ్రీడే ఐఎమ్ గ్రోయింగ్, ఐఎమ్ లెర్నింగ్ డిఫరెంట్ థింగ్స్, ఐఎమ్ గ్రోయింగ్. నేను పీపుల్తో ఎలా రీచ్ అవ్వాలి, అప్రోచ్ అవ్వాలి అని నా వర్క్, నా ప్రొఫెషన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. కానీ ట్రోల్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారండి ఈరోజు? చిత్తు చిత్తుగా పార్టీ ఓడిపోతే వాళ్ళ లైఫ్ ఏంటి? ఆ రోజు వాళ్ళు ఈ క్వశ్చన్ వాళ్ళని వేసుకుని ఉంటే ఇంత దారుణంగా ఒక అమ్మాయిని ట్రోల్ చేసేవాళ్ళు కాదు. నేను గ్రో బాగున్నాను ఈరోజు, వాళ్ళ పరిస్థితి ఏంటి అది అందరూ కూడా అర్థం చేసుకోవాలని మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్తున్నానండి. ఇలా సింపుల్ కదా ఫోన్ లో టైప్ చేయడం అని ఎడిట్ చేసేసి పిచ్చి పిచ్చిగా మార్పులు చేస్తే చేయించుకున్న వాళ్ళు, నాలాగా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు అయితే ఓకే, స్ట్రాంగ్ గా తీసుకోలేని వాళ్ళు కొంతమంది జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీ ఆ క్షణికమైన ఆవేశం కోసం లేదంటే ఆ సంతోషం కోసం ఆ సైకో ఆనందం కోసం ఇలాంటి పనులు మానుకోండి. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యామిలీ. మీరు బాగుంటారు, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటది. ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని ట్రోలర్స్ కి నేను మరీ మరీ చెప్తున్నానండి. నన్నే కాదు, ఏ ఆడపిల్లని ఏ అబ్బాయిని కూడా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఫోకస్ ఆన్ యువర్ లైఫ్. సత్యగారు నిజంగానే మీరు చెప్పినట్టు మీరు పంపించినవి లేకపోతే మీ ట్విట్టర్లో ఫాలో అయిన చూసాం, చాలా వరకు ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోలు కావచ్చు, మిమ్మల్ని అశ్లీలంగా చూపించిన ఆ వైఖరి కావచ్చు, అవి చూస్తుంటే కొన్ని చోట్ల అయితే మీరు చనిపోయినట్టు ఆ శవయాత్రలు చేయడం లేకపోతే పేపర్లో ప్రింట్ చేయడం లాంటివి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలా చూసినప్పుడు ఇంత టార్గెటెడ్గా ఉన్నప్పుడు అంటే దీన్ని ఎలా ఎదుర్కొంటారు అసలు? అంటే చాలామంది ధైర్యంగా ఉంటారని మీరే చెప్తున్నారా, మీ ధైర్యం అది ఆ ట్విట్టర్లో కనిపిస్తూ ఉంటుంది ఆ ఎక్స్లోన. అంటే నిజంగానే మానసికంగా చాలా సంసిద్ధత అవసరం దానికి. డెఫినెట్ గా అవసరం అండి, ఎందుకంటే బట్ నేను ఇంకో విషయం కూడా చెప్పాలండి. ఇప్పుడు మానసికంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం ఏంటని మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు మనల్ని ఎవరో జడ్జ్ చేసినంత మాత్రం మనం అదైపోం. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఇప్పుడు నువ్వు ద గ్రేట్ ఇండియాకి ప్రెసిడెంట్, దానికి ప్రెసిడెంట్, దీనికి ప్రెసిడెంట్ అంటే నేను అయిపోను, బికాస్ ఐ నో వాట్ ఐఎమ్. నేనేంటి, జస్ట్ నేను ఒక హిప్నోథెరపిస్ట్ ఒక కంపెనీలో పనిచేసుకుంటున్న అమ్మాయిని. వాళ్ళ పొగినంత మాత్రం నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోను. అట్ ద సేమ్ టైం మనం అదైతే ఎలా యాక్సెప్ట్ చేయము, ఎవరో వచ్చి నువ్వు ఇది నువ్వు అది అని బూతులు మాట్లాడి నేను మార్క్ చేసేసి నేను ఒక బ్యాడ్ గా ఫ్రేమ్ చేసినంత మాత్రం మనం అది అయిపోము. యు నో వాట్ యు ఆర్, యువర్ ఫ్యామిలీ నో వాట్ యు ఆర్. సో నువ్వు వేరే వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. యు నో వాట్ యువర్ లైఫ్ ఈస్, యు నో వాట్ యు ఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ. సో యూ డోంట్ హ్యావ్ టు వెరీ అబౌట్ ఎనీబడి. పిచ్చి కామెంట్స్ ని అసలు ఇగ్నోర్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఏమవుతుంది అంటే బాధ వేస్తుంది, సో చూడకుండా ఉంటే ఏ బాధ ఉండదు. నాకు స్టార్టింగ్ లో కొంతవరకు ఫీల్ అయ్యేదాన్ని, తర్వాత ఎలా అయిపోయిందంటే చూసి నవ్వుకునేదాన్ని. ఆ తర్వాత ఏమైందంటే అసలు చూడటం మానేశాను. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే వైసీపీ ట్రోలర్స్
నాకు పంపిస్తే నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు, నేను ఇంకా ఎక్కువ చేస్తున్నాను అని చెప్పి మా పేరెంట్స్ కి, మా మదర్ కి ఒక వీడియో మీకు షేర్ చేశాను కదా, వీడియో మా మదర్ కి పెట్టి, మీ కూతురు ఇలా అంట కదా, మీరే ఇలా తయారు చేశారంట కదా, మీకేం అనిపించట్లేదా అని ఒక అమ్మని అడిగితే, మా మమ్మీ ఎంత బాధపడ్డారంటే ఎలక్షన్స్ కి ముందు రోజు వరకు కూడా మా మమ్మీ చాలా బాధపడ్డారు కొన్ని విషయాల్లో. అలా పేరెంట్స్ ని ఎఫెక్ట్ అవుతున్నాయి, ఫ్యామిలీస్ ని చాలా దెబ్బతీస్తున్నాయి అలాంటివి. సో నేనేం చెప్తానంటే, అమ్మాయిలు ముఖ్యంగా ఈ ట్రోల్స్ ని అస్సలు పట్టించుకోకండి, ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. మీ సక్సెస్ నేనేమంటానంటే, అంటే ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ఇలా ఉండాలి ఇలా ఉండాలి, డ్రెస్ సెన్స్ అన్నీ చూసుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి మీద చిన్న మచ్చ కూడా ఉండకూడదు, చిన్న కామెంట్ కూడా చేయకూడదు అనేది తల్లిదండ్రులు, ఏ తల్లిదండ్రులైనా అదే ఆలోచిస్తారు. అంటే ఈ తల్లిదండ్రులకే మీరు ఇలాంటి పంపించినప్పుడు ఆ వీడియోలు చూస్తే నిజంగానే ఏ ఆడపిల్ల కూడా సహించలేదు, ఈ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా సహించలేనివి. అంటే ఆ టైంలో ఎలా ఉండేది మీ పేరెంట్స్ మానసిక పరిస్థితి ఏంటి? అసలు ఎప్పుడైనా మిమ్మల్ని స్టాప్ చేయమని చెప్పారా, దీన్ని వెనక్కి రమ్మని అలాంటిది ఏమైనా వచ్చిందా? డెఫినెట్ గా ప్రెషర్ అనేది ఉంటదండి, బట్ నాకు ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నింది. ఎందుకంటే నీకు అవసరమా, ఎలా అంటున్నారు చూడు, నిన్నే కాదు ఇంటి వరకు వస్తున్నారు, థ్రెట్ ఉన్నిందండి మా మదర్ కి. అసలు మా మదర్ ని ఒక్కటే ఇంట్లో ఉన్నప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ ని పంపించడం, ఎవరెవరో ఇంటికి వచ్చి డోర్స్ నాక్ చేయడము, చంపేస్తామని బెదిరించడం, థ్రెటనింగ్ కాల్స్, ఒక్కటే థ్రెటనింగ్ కాల్స్. మా డాడీని స్టేషన్ కి తీసుకెళ్లి 1 వీక్ చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఇక్కడ యూకే లో కూడా టార్గెట్ చేసి నా డోర్స్ మీద వచ్చి డోర్స్ నాక్ చేయడం, చూస్తే వెళ్ళిపోవడం, నాకు కాల్స్ చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి. అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారండి, మీ పేరెంట్స్ ఇక్కడే ఉంటారా, తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారా? అవునండి, మాది తిరుపతి, మా మమ్మీ డాడీ అక్కడే ఉంటారు. ప్రస్తుతానికి మమ్మీ కొన్ని ఎలక్షన్స్ కాబట్టి కొంచెం సేఫ్టీ రీజన్స్ వలన మమ్మీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. మా డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వలన, డాడీ సీరియస్ హెల్త్ ఇష్యూ అండి, మా డాడీకి స్ట్రోక్ వచ్చింది. మా డాడీకి బాగాలేనప్పుడు కూడా జనవరిలో వచ్చిందండి, మా డాడీకి స్ట్రోక్ వచ్చినప్పుడు నేను చూసుకోలేని పరిస్థితి, రెడ్ కార్డ్ నోటీసులు నా పైన రాలేను. ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేశానంటే ఎవరు చెప్పినా నమ్మరు, నేను తెలియనిలేదు ఎవరికి. ఇంకా లేదు, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, సర్జరీ చేసిన 0.001% ఛాన్స్, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే యూజ్ లేదని చెప్పారు డాక్టర్స్. లిటరలీ రాలేను, ఉండలేను, ఏం చేయలేని పరిస్థితి అండి. నిజంగా ఆ ఒక్క ఫేజ్ మాత్రం నరకం అండి, ఎందుకంటే ఆ ఫొటోస్, మా డాడీ ఆ వీడియోస్ చూసినప్పుడు కన్న తండ్రి నా పొజిషన్ లో చూసి ఏమి చేయలేని నిస్సహాయత, ఆ నిస్సహాయత నేను భరించలేకపోయాను. ఇప్పటికీ నేను రాలేని పరిస్థితి చెప్పలేనండి. అయి ఒక 5-6 మంత్స్ నుంచి నరకం చూస్తున్నాను మా డాడీని చూసుకోలేక. హార్ట్ కంప్లైంట్ ఉన్న సమయంలో ఆయనకి ఏంటండి, అది కూడా ఆయనకి హార్ట్ కంప్లైంట్ కొనసాగుతున్న సమయంలో ఇటువంటి అన్ని కూడా. నాట్ చెస్ట్ స్ట్రోక్ కాదండి, చెస్ట్ హార్ట్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది, మాటలు రావు, లైఫ్ మొత్తం ఇంకా మాట్లాడలేరు, కదలలేరు. బ్రెయిన్ మొత్తం ఓపెన్ చేసి ఒక సర్జరీ చేశారు, లక్కీగా అది సక్సెస్ అయింది. బట్ స్టిల్ మా డాడీ ఇంకా కూడా హాస్పిటల్లోనే ఉన్నారు, 6 మంత్స్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారు. ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు. చెప్పండి స్వాతి. నేను ఇదంతా ఫేస్ చేసి కూడా నేను ఎక్కడ కూడా ఆగలేదు, ఇంట్లో ఉంది. నాకు ఫస్ట్ లో మా పేరెంట్స్ వద్దన్నారు, పరువు పోతుంది, ఎందుకు ఇలా అనిపించుకుంటున్నా అవసరమా అని. బట్ తర్వాత నేను చేసే ఫైట్ కి, నాకు వచ్చిన రెస్పాన్స్ కి, ప్రజలందరూ, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది ఇమ్మాయి చాలా ధైర్యంగా మాట్లాడుతుందని చెప్పడం చూసి మా పేరెంట్స్ కూడా ఓకే, నా కూతురు ఏదో చేస్తుంది కాబట్టి సమాజానికి ఇన్ని మాట్లాడుతున్నారు, నువ్వు చేయనా నా ధైర్యంగా అని మా మమ్మీ తర్వాత నుంచి ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. మా డాడీ కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు, నువ్వు చెయ్యి, నువ్వు చేస్తుంది కరెక్ట్, నువ్వు ఎంత కరెక్ట్ గా చేయకపోతే నీ పైన ఇంత బురద జల్లుతున్నారు, నువ్వు సమాజానికి ఏదో ఒకటి చేయాలమ్మా అని ఇంట్లో చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారండి. సో గ్రేట్ స్వాతి గారు, చాలా మంది తెలుగుదేశం నాయకులు అంటే కీలకమైన స్థానాల్లో ఉండేవాళ్ళు ఈ ట్రోలింగ్స్ కావచ్చు, లేకపోతే ఈ కేసులు కావచ్చు, లేకపోతే వాళ్ళని పెట్టిన టార్చర్ కావచ్చు, వీటన్నిటి కూడా అంటే బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితి మేము ఇక్కడ దగ్గర నుంచి చూసాం. అంటే దాదాపుగా తెలుగుదేశం కార్యకర్త తోట చంద్ర ఇలాంటి ఘటనలు, అంటే మా పార్టీ నినాదం ఇవ్వు అని రోడ్డుపైన కొడుతూ ఉన్న వీడియోలు చూస్తుంటే ఎవరైనా వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. మీరు ఎక్కడ కూడా ఈ యుద్ధానికి సిద్ధపడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, అంటే ఎక్కడ కూడా డ్రాప్ అవ్వలేదు మీరు, ఏమనిపించింది మీకు ఈ తోట చంద్ర ఇలాంటి యాదవ్ లాంటి ఘటనలు చూసినప్పుడు? ఆయనకి సాల్యూట్ చెప్తానండి నేను, ఎందుకంటే ఒక మెడ మీద కత్తి పెట్టి నువ్వు వేరే పార్టీ నినాదం చెప్పు అంటే నా ప్రాణం పోయినా పర్లేదు, నేను జేటీడీపీ అంటానని చనిపోయినా చూడండి, అలాంటి వాళ్ళండి మాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు నాకు కూడా అదే పరిస్థితి, నేను మరో తోట చంద్రయ్య అవుతానండి. నేను ఇది ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఎందుకంటే
ఈ ట్రోల్స్ ఇవన్నీ నథింగ్ అండి. నా గోల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, మా తమ్ముడికి మా అక్కలకి చెల్లెలకి పట్టిన గతి, దేశాలు రాష్ట్రాలు పట్టుకొని వెళ్లాల్సిన గతి ఏంటి? నా రాష్ట్రంలో రిసోర్సెస్ ఉన్నాయి. ఒక అమరావతి క్యాపిటల్ సిటీ అయితే అద్భుతమైన కంపెనీలు వస్తే నేను ఇక్కడే పని చేసుకోవచ్చు, ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోవాలి అని ఒక స్ట్రాంగ్ సంకల్పం అండి. ఆ సంకల్పం డెడికేషన్ ముందు ఈ ట్రోల్స్ వాళ్ళు చేసే మార్పులు ఇవన్నీ నాకు నథింగ్ అనిపించింది. వాళ్ళు సీరియస్లీ నాకు చాలా సార్లు థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, జరిగినాయి కూడా. నా పైన యూకేలో కూడా జరిగినప్పటికీ కూడా నేను ఇక్కడ కూడా ఆగింది లేదు. ఎందుకంటే ఒకటి అంటారు కదా, చస్తే రేపటికి రెండు అంటారు కదా, అలాగా. కానీ నాకు ఏదైనా జరిగి ఒకవేళ ఏదైనా అయితే అది మంచి కోసమే జరిగిందని గర్వంగా ఫీల్ అవుతారండి మా పేరెంట్స్ కూడా. నేను కూడా అలానే తీసుకుంటాను, నేను నా కోసం ఫైట్ చేసి నేను చావట్లేదు, రాష్ట్రం కోసం మంచి జరగాలి, యువతకి మంచి భవిష్యత్తు ఉండాలని ఒక సంకల్పం కోసం జరిగితే నేను దాన్ని హ్యాపీగానే తీసుకుంటాను. ఆ దానివల్ల నేను ధైర్యంగా ముందుకు వెళ్ళాను. ఇలాంటివన్నీ నన్ను ఎప్పుడు ఏమి చేయలేవండి అసలు, నథింగ్ నాకు ఈ ట్రోల్స్. సత్య గారు, మీరు ట్రోల్స్ కోసం మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీ లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు ఎంత పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారంటే, ఇప్పుడు మాకు వస్తున్న దాంట్లో మాకు మా టీవీలో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఎంత పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారంటే, స్వాతి అనేది మీరు ముందుకెళ్ళండి అనేది ఒక పెద్దది చెప్తున్నారు. అనేక వైపు అంటే స్వాతి కోసం చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అంటే అనేక కామెంట్స్ వస్తున్నాయి. అంటే పోరాటానికి 1000 ఏళ్ల స్వర్గం వస్తుందని వాళ్ళు చేస్తున్న కామెంట్, అంటే మీరు చేస్తున్న పోరాటం ఏదైతుందో మీకు 1000 ఏళ్ల స్వర్గం వస్తుంది, పుణ్యానికి ఇదే ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అంటే చాలా ఒక అల్టిమేట్గా వెళ్ళి కనిపిస్తుంది. అనేక కామెంట్స్ వస్తున్నాయి మీకు ఇందులో చూస్తుంటే, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ దాదాపు 90% మీకు పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. అవునండి, ఐఎమ్ బ్లెస్డ్, నిజంగా బ్లెస్డ్ అండి. ఎందుకంటే నా వీడియోస్ ఫస్ట్ నేను ఇనిషియల్ స్టేజ్లో వీడియోస్ చేసినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండింది, నేను చేస్తున్నాను జనాలకు వెళ్తుందా లేదా అనే ఒక ఆలోచన ఉండేది. కానీ ఎప్పుడైతే చూసిన ప్రతి ఒక్కరు అమ్మ చాలా బాగా చేస్తున్నావు నువ్వు, వాళ్ళు చేసే ప్రభుత్వాలు ఎస్పెషల్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే మాటల్ని ఆయన చేసే కామెంట్స్ని నువ్వు ఎంత బాగా తీసుకెళ్తున్నావు అని చిన్న చిన్న విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా నాకు నా నెంబర్ తీసుకొని లేదంటే నా ఫేస్బుక్లోనో నా ట్విట్టర్లోనో నాకు రిప్లై ఇచ్చినప్పుడు ఓకే ఫైన్, నేను చేస్తున్న వర్క్ జనాలకి నేను ఏ దాంతో స్టార్ట్ చేశానో అది రీచ్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి. నేను ఏది చేసినా, ఒక వీడియో చేసినా, ఒక ట్వీట్ వేసినా అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే. నా కోసం నేను వేసుకున్నది కాదు, నా కోసం నేను ఈ ట్రోల్స్కి గురైంది కాదు, నా కోసం నా లైఫ్ని నేను రిస్క్లో పెట్టుకోలేదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడానికి, నా రాష్ట్రం, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకెళ్ళాలి, అందరు నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, అద్భుతమైన అమరావతి ఉండాలి అని ఒకే ఒక రీజన్ తో నేను ఈ రోజు వరకు పోరాటం చేయడం జరిగిందండి. స్వాతి గారు, స్వాతి గారు, మీకు ఇంకొక అద్భుతమైన ఒక కామెంట్ వచ్చింది, అంటే వైసీపీ ఓటమికి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ స్వాతి రెడ్డి మాత్రం ప్రధాన కారణంగా వాళ్ళు చెప్తున్నారు, వస్తున్న లైవ్ లో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. చాలా బ్లెస్డ్ అండి, నిజంగా నా కష్టాన్ని గుర్తించి నాకు ఇంత పెద్ద కామెంట్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని, కమెంట్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అండి. నా కోసం పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్న, నా కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి, చాలా చాలా థ్యాంక్ యూ. స్వాతి, ఈ చాలా వరకు ఒక యుద్ధం లాంటిది కొనసాగిస్తున్నప్పుడు ఎక్కడో చోట ఒక బ్రేక్ ఇన్ పాయింట్ ఉంటుంది, అంటే అక్కడ ఇక్కడతో ఆగిపోతే బాగుండు అనిపిస్తూ ఒక మనకి మనకే ఒక మనసులో ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరక ఆగిపోవాలనిపిస్తుంది. ఇలాగ మిమ్మల్ని బాధ పెట్టే పోస్ట్, ఇప్పుడు మనం సంతోషకరమైన పోస్టులు మీ లైవ్లో చూస్తుంటే చాలామంది చేస్తున్నారు, మిమ్మల్ని బాగా బాధ పెట్టిన పోస్టు ఏదైనా ఒక్కసారి షేర్ చేసుకుంటే? ఆగిపోవాలి అని అనిపించలేదు, కానీ ఒక్కసారి మాత్రం అవసరమా అనిపించిన సందర్భం ఏమంటే, అనవసరంగా మా మదర్ని, ఏ సంబంధం లేని మా మదర్ని తీసుకొచ్చారండి. మా మదర్ ఎట్లా అంటే, మా మదర్కి ఏం తెలీదండి, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మా మదర్తో మాట్లాడినా ఏదో పూజల గురించి, దేవుడి గురించి, ఏదైనా భక్తి కీర్తన ఇవే మాట్లాడతారు, కానీ మా మమ్మీకి ఇంకేం తెలీదు. అలాంటి మా మమ్మీని అనవసరంగా తీసుకొని వచ్చి సంబంధం లేని దాంట్లో ఇలా ఇరికిచ్చినప్పుడు, నేను తీసుకున్న ఒక నిర్ణయం, నేను ఒక రాష్ట్రానికి మంచి చేద్దాము, నా టైం అసలు నాకు టైం ఉండదు, లేకపోయినా సరే క్రియేట్ చేసుకొని చేస్తూ ఉంటే మా అమ్మ దాకా వచ్చారు అవసరమా అని ఒక క్షణం అనిపించింది. మీరు చూసుంటే నేను ఎఫ్బిలో ఒకసారి ఏడటానికి రీజన్ కూడా ఒక్కటే అండి, మా మదర్ని ట్రోల్ చేయడం వల్ల నేను ఏడ్చాను. ఏ రోజు నేను నన్ను ట్రోల్ చేసినప్పుడు, నన్ను తిట్టినప్పుడు నేను ఎప్పుడు బాధపడలేదు. సో ఆ ఒక్క క్షణం బాధపడ్డానండి, తర్వాత మళ్ళీ మా ఇంట్లో వాళ్ళే సపోర్ట్ ఇచ్చారు,
వాళ్ళన్నంత మాత్రాన అయిపోతుందా, నువ్వు ఇలానే ముందుకెళ్ళు, నువ్వు ఎక్కడ ఆగాల్సిన పని లేదు, వాళ్ళంటే ఏమైపోతుంది, వాళ్ళకి దేవుడే బుద్ధి చెప్తాడు, నీ పని నువ్వు కాన్ఫిడెంట్ గా చేయి, ఇంకా ఎక్కువ చేయి. మా మదర్ నాకు ఎప్పుడు ఇన్పుట్స్ ఇస్తారు, తిరుమలలో ఇలా జరుగుతుందంట, అలా జరుగుతుందంట, లడ్డూలు అసలు క్వాలిటీ లేవు, ఈ కాన్సెప్ట్ చెయ్యి, అది చెయ్యి, ఇలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ నువ్వు చెయ్యాలి, ఎందుకు నువ్వు టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదు పాలిటిక్స్ పని. మా మదర్ నన్ను పుష్ చేసేవాళ్ళు ఆ ట్రోల్స్ తర్వాత. దాని తర్వాత నాకు ఫైన్, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఆగాలి అనిపించింది. స్వాతి, ఆ పార్టీ పైన అభిమానం పైన, లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ లాంటి వారి పైన అభిమానం పైన, ఒక అంటే ఫ్యూచర్ ఉండే నాయకులుగా లేకపోతే ప్రజలకు మేలు చేస్తారు నాయకులుగా మీరు వాళ్ళని ఫాలో అవటం, వాళ్ళ కోసం ట్వీట్లు చేయడం ఉంటుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఒక పూర్ణ స్టార్గా అంటే దాన్ని వీడియోస్ కావచ్చు ఇలా పెట్టి చేస్తున్నప్పుడు సోషల్ మీడియాలో ఏమనిపించింది అసలు మీకు? ఆ మాట, కొన్ని కొన్ని మాటలు మనము మన లైఫ్లో మన క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి వినకూడదు అనుకుంటామండి. నన్ను కూడా అంత బ్యాడ్గా ఎప్పుడు ఎవరు అనుకోకూడదని అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ అసలు ఏ మాటలైతే ఒక అమ్మాయిని అనకూడదు అలాంటి మాటలన్నీ అన్నారు. ఒక నా పైన ఒక ఆర్టికలే రాసి ఒక ఫేక్ పేపర్ పేరు తీసుకొని వచ్చి వేసినప్పుడు, మరీ మనిషి ఒకరిని మెప్పు కోసం లేదా ఒక అమ్మాయిని గొంతు నొక్కడం కోసం ఇంత దిగజారిపోయి పోస్ట్ వేయించాలా అనిపించింది. తర్వాత నాకు అనిపించిన తర్వాత ఆలోచించినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇది సామాన్యమైన వాళ్ళు చేసింది కాదు, నార్మల్ కార్యకర్తలు చేసింది కాదు, దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు అని. ఎవరు అంటే సజ్జల భార్గవ రెడ్డి. నాకు తర్వాత చాలా నిజాలు తెలిసినాయి సజ్జల భార్గవ రెడ్డి నా విషయంలో ఏమేమి స్టెప్స్ తీసుకున్నాడు, ఎలా నన్ను ఆపాలనుకున్నాడు అనేది. సో నాకు అప్పుడు ఏమనిపించింది, అసహ్యం వేసింది మనుషుల పైన. అరే, ఒక ఆడపిల్లని, నా మీ ఇంట్లో కూడా ఒక అక్క చెల్లి అమ్మ ఏదో ఒక రూపంలో ఒక ఆడపిల్ల మీకు ఉంటుంది కదా, మీ ఇంట్లో ఆడపిల్లని కూడా మీరు ఇలా పోర్న్ స్టార్ అని నింద వేసుకుంటారా, మీకు నచ్చలేదు, నేను చేసే పనులు నచ్చలేదు, కౌంటర్ ఇవ్వండి లేదా ఇగ్నోర్ చేయండి లేదా నా వీడియో షేర్ అవ్వకుండా ఆపండి, అంతేగాని ఇలాంటి మాటలు అనేది చాలా తప్పు అని అనుకుని అంటే అన్నారు, ఏమైంది, నా రాష్ట్రం కోసం నేను అనిపించుకుంటున్నాను, నా అక్క చెల్లెలు తమ్ముళ్ళకు ఉద్యోగాలు వస్తాయి నేను అనిపించుకొని, నా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి నేను ఎంతో కొంత నేను కాంట్రిబ్యూట్ చేస్తే అన్నారు. ఏమైంది, ఇప్పుడు పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలిచింది, నేనేమన్నా అది అయిపోయానా, అల్లనంత మాత్రాన నేను సక్సెస్ఫుల్గా ఉన్నా, నా కెరియర్లో నా లైఫ్ బాగుంది, నా నేను సపోర్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, నాకేం పోలేదు, నా రాష్ట్రం కోసం అలాంటి మాటలు ఇంకా కొన్ని వేలు అన్నా కూడా నేను పడతానండి, రాష్ట్రం బాగుపడుతుంది అంటే. స్వాతి, ఒక వ్యక్తి ఆ అమ్మాయిని చూసి అంత భయపడాల్సిన అవసరం ఏముంది? తర్వాత దీని వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న తీరు చూస్తే అందరికీ చాలా అభిప్రాయాలు కలుగుతుంటాయి. డెఫినెట్గా కుట్ర ఉందండి, డెఫినెట్గా నేను ఒక బేసిక్ నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినండి, నాకేం పెద్ద పెద్ద కోట్లు కోట్లు ఆస్తులు లేవు, నా దగ్గర నా పెద్ద బ్యాక్గ్రౌండ్ కూడా ఏం కాదు, కాకపోతే మాట్లాడే మాటలు జనాలకు ఎక్కువ రీచ్ అయ్యండి. నేను ఎప్పుడు నా గొంతు నిప్పానంటే పార్టీ ఓడిపోయిన తర్వాత, అంతా అసలు తెలుగుదేశం పార్టీ అంతా కామ్గా ఉన్నప్పుడు నా గొంతు స్టార్ట్ అయిందండి సోషల్ మీడియాలో. నా వాయిస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే స్లోగా, అది నార్మల్ బేసిక్ విలేజ్ లెవెల్ పీపుల్కి కూడా ఈజీగా అర్థమైపోవడం, ఎక్కువ షేర్లు అవ్వడం, అది వైసీపీకి కొంత ఎఫెక్ట్ని చూపించింది. అలా ఎఫెక్ట్ని చూపించింది కాబట్టి వాళ్ళ పార్టీకి ఇది నెగిటివ్గా వెళ్ళిపోతుంది, వాళ్ళ పార్టీ చేసేవన్నీ జనాలు నిజాలు తెలిసిపోతున్నాయి, అంటే ఏం చేయాలి, ఆపాలి. సో ఆపడానికి చాలా రకాలుగా ట్రై చేశారండి. 2020లోనే కరోనాలో మనం అందరం బాధపడుతున్న టైంలోనే నా ఫోన్ నెంబరు, నా మెయిల్ ఐడి, నా పేరు అంతా ఒక ఫేస్బుక్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా ఒరిజినల్ అకౌంట్ని ట్యాగ్ చేసి, నా ఫోన్ సైట్స్ ఉంటాయి కదండి, ఏవో ఉంటాయి అవి, వాటిలో నా నెంబర్స్ అన్ని అప్డేట్ చేసి ఆ లింక్స్ అన్ని షేర్ చేసి, మీకు అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కి ఇవ్వండి, ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి ఒక పిచ్చి పిచ్చి పోస్టులు 2020లోనే పెట్టారండి నా మీద. ఇవంతా ఎందుకు జరుగుతున్నాయంటే జస్ట్ బికాస్ నా వాయిస్ చాలా స్ట్రాంగ్ వెళ్తుంది, అండ్ ఈ 5 ఇయర్స్గా జరుగుతూనే ఉన్న ట్రోలింగ్ నా పైన, నా పైన యుద్ధమే చేశారండి. మీరు చూసుంటే 1 మంత్ నాన్ స్టాప్ సాక్షి ఛానల్లో నా పైన స్పెషల్ స్టోరీస్ అని డిబేట్లు అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు, ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు నా పైన రెస్పాండ్ అయ్యారండి. బాసిరెడ్డి పద్మ గారు నా పైన ట్రోల్స్ జరుగుతున్నాయని కొన్ని వందల ఈమెయిల్స్ పెట్టా విత్ ప్రూఫ్స్ పెడితే ఉమెన్ కమిషన్ గా మీరు రెస్పాండ్ అవ్వకపోగా నా పైన ట్రోల్స్ జరిగినప్పుడు నాకు సపోర్ట్గా నిలవకుండా కనీసం ఏమమ్మా ఏం జరిగింది, ఎందుకు నీ పైన ట్రోల్స్ అవుతున్నాయి, సాక్షిలో కూడా ఎందుకు నీ పైన ఇంత వేస్తున్నారు,
అని అడగకపోగా నా మీద 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టింది, పెట్టి నన్ను బ్యాడ్ గా మాట్లాడారు. సో నాకు అప్పుడు అనిపించింది, ఎక్కడికి వెళ్తున్నామ్రా మనం, అడవిలోకి వెళ్తున్నామా? ఒక ఆడపిల్ల పైన ఇంత దారుణంగా ట్రోల్స్ జరుగుతుంటే ఒక మహిళా కమిషన్, ఒక మహిళ అయ్యుండి నువ్వు కనీసం బేసిక్ ఎంక్వైరీ చేయకుండా, నీకు తెలుసుకోవాల్సిన బాధ్యత లేకుండా నువ్వు ఎలా ప్రెస్ మీట్ పెడతావు? ఇంత దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం ఉన్నామా అని కసి పెరిగింది. నాకే, నేను ఎక్కడో ఉండి నాకేలా జరుగుతుంటే ఇంకా సామాన్యమైన ఆడపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, ఒక ఉద్యోగం చేసుకునే మహిళలు, వాళ్ళ రక్షణ ఎంత రాష్ట్రంలో అని కసి పెరిగింది. ఎలా అయినా సరే ఈ పార్టీని ఓడించాలి, నా రాష్ట్రానికి స్వేచ్ఛను తీసుకొని రావాలి, ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరగాలి, వాళ్ళకి సోషల్ మీడియాలోనే కాదు గ్రౌండ్ లో కూడా నడిచి వెళ్తున్న ప్రతి ఆడపిల్లకి ధైర్యం రావాలంటే ఈ ప్రభుత్వం మారాలి అని కసి పెరిగి పనిచేశానండి. స్వాతి గారు, ఇక్కడే నేను విజయసాయి రెడ్డిది ఒక ట్వీట్ అనేది కోట్ చేయదలుచుకున్నాను. స్వాతి చౌదరి రెడ్డి పేరుతో మీరు అలా కామెంట్ చేసే బదులు మీ కొడుక్కో మిగతా వాళ్ళకో పెట్టుకోవచ్చు కదా అనేది ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో మీకు తెలిసింది. అంటే ఏంటి, స్వాతి రెడ్డికి స్వాతి చౌదరి అని తగిలించారు ఆయన? అయ్యో, మీరు నా పేరు ఎందుకండి? రజనీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 4 మంచి పనులు వచ్చి మీటింగ్ పెడితేనే రజనీకాంత్ గారికే తప్పలేదండి. స్వాతి రెడ్డి అయితే ఏంటి, చౌదరి అయితే ఏంటి? మీ తెలుగుదేశం పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు చౌదరీస్ అయిపోతారు, లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనులని, అరాచకాలని ఎండగట్టి వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళు చౌదరీలు అయిపోతారు. ఇదే కదా మనం చూస్తున్నాం గత 5 సంవత్సరాలుగా. ఇందులో పెద్ద వింతేం లేదండి, అసలు ఆ పాయింట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. స్వాతి గారు, ఇక్కడే నేను ఒక్కసారి రాజకీయాల వైపు వెళ్దాం. అంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి కామను, అది రాష్ట్ర అభివృద్ధికి అనేది హద్దులు ఎప్పుడో దాటిపోయినాయి. అలా కాకుండా నింటుంది కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే రాంగోపాల్ వర్మ కావచ్చు, ఇలా అనేక మంది చేస్తున్న విమర్శలు, కామెంట్స్ చూసినప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు సైతం చలించిపోయే పరిస్థితి మనం చూసాం. ఏమనిపిస్తుంది, అంటే రాజకీయాల పట్ల మీరు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించకపోయినా నిజంగా రాజకీయాల్లో మీరు చేస్తున్న పోరాటం పెద్దది, ఏమనిపిస్తుంది రాజకీయాలు చూస్తే, మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది? అసహ్యం వేస్తుందండి, ఎందుకంటే ఇప్పుడు మనం చేసే పని అందరికీ నచ్చాలని లేదు. అది నచ్చినప్పుడు చెప్పే పద్ధతి 2 రకాలుగా ఉంటుంది. అరే ఇది బాగాలేదు, నువ్వు మార్చుకో అనే ఒక పద్ధతి ఉంటుంది. ఇంకో పద్ధతి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు మాట్లాడే భాష, ఈ రెండిటికి చాలా తేడా ఉందండి. రాజకీయాల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భాష. మన భాషే మనం ఏంటో, మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో, మన వ్యక్తిత్వం ఏంటో, మన ఆలోచనలు ఏంటో ప్రజలకి దగ్గర చేస్తాయి. నీ భాష ఎంత అసహ్యంగా ఉంటుందో ప్రజలు నిన్ను అంత అసహ్యంగా చూస్తారు. మేబీ టెంపరరీగా నువ్వు మాట్లాడిన మాటలు ప్రజల్ని ఆ క్షణం సంతోష పెట్టచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది అనేది ఈ రోజు వాళ్ళ పార్టీకి వచ్చిన ఓట్లు, వాళ్ళ పార్టీకి వచ్చిన సీట్లు చూస్తే అర్థమవుతుంది. అప్పుడు విర్రవీగారు అసలు అసహ్యమైన భాషతో ఈ కొడాలి నాని కానీ, ఈ రోజా గారు కానీ, ఆవిడ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు కూడా అసెంబ్లీలో కూడా ఎంత అసహ్యంగా ఉండేవంటే, ఒక మహిళకు ఉండాల్సిన ఒక క్వాలిటీ కూడా లేదేంటి, ఈవిడని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించాము, ఈవిడని అసెంబ్లీలోకి పంపించామా మా సమస్యలని డిస్కస్ చేయడానికి, ఈవిడికి మంత్రి పదవి వచ్చిందా అని అసహించుకునే లాంటి పరిస్థితి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ రాజకీయాల్లో. ఈ రోజున అది కరువైంది, అది మళ్ళీ రావాలంటే ఖచ్చితంగా మీరు గమనిస్తే ఇలాంటి పద్ధతులు తెలుగుదేశం పార్టీలో ఉండవండి. తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మన వంగల్పూడి అనిత గారు ఉన్నారు, ఎంత డీసెంట్ గా మాట్లాడతారండి. అఖిల్ ప్రియ గారు ఎంత బాగా మాట్లాడతారు, విమర్శిస్తారు, కానీ ఆ విమర్శలు ఎలా ఉంటాయి, ఒక మనిషిని వ్యక్తిత్వంగా హననం చేసేలా ఉండవు. పాలసీ పరంగా మాట్లాడతారు, వాళ్ళు చేసిన పనులని ధీటుగా సమాధానం చెప్పేలా ఉంటాయి. మన గౌతమ్ శిరీష అక్క ఉంటారు, దండం పెట్టాలనిపిస్తుంది. మన అనురాధ గారు ఉన్నారు, పంచమర్తి అనురాధ గారు ఎంత హుందాగా మాట్లాడతారండి. ఇలా ఉండాలి విమర్శలు. కానీ ఈ ఈ 5 ఇయర్స్ గా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మనము ఆ విమర్శలు, ఆ మాటలు చూస్తుంటే అరే రాజకీయం ఇంత ఇంత వర్స్ట్ గా అయిపోయింది ఏంటి. మా మమ్మీ, మా అమ్మమ్మ వాళ్ళు కూడా అంటారండి, ఎన్నో ఎలక్షన్స్ చూసాము, ఇన్ని సంవత్సరాలు రాజకీయాలను చూస్తూ పెరిగాయి, కానీ
ఇంత అసహ్యమైన పాలిటిక్స్ మేము ఎప్పుడు చూడలేదు అంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అప్పటి కాలంలో వాళ్ళు కూడా. సో భాష అనేది చాలా ఇంపార్టెంట్. నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు చూసుకొని మాట్లాడాలండి. ఇప్పటి నుంచైనా సరే వాళ్ళు చేసిన మిస్టేక్స్ వాళ్ళు తెలుసుకుని జనాలకి మంచి చేసే దిశగా వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ వేసుకుంటారని నేను కోరుకుంటున్నానండి. ఈ పద్ధతి మారాలి, ఇది కొనసాగకూడదు. ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది కొనసాగకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం మనమేం గాంధీ కాలం నాట్లో లేమండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ మాట, ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టిపో అనే పరిస్థితి కాదు ఈ రోజు. ఒక రెండు మూడు కొడితే తిరిగి ఇంకొకటి కొట్టే పరిస్థితుల్లోనే ఉన్నాము, ఉండాలి కూడా. లేదు అంటే ఏమవుతుంది అంటే మనం మంచిగా ఉంటే మన మంచితనాన్ని చేతగానితనం అనుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నెన్నో అనిపించుకున్నారు, కానీ ఆయన ఏ రోజు చలించలేదు. ఒక్కసారి భువనేశ్వరి గారిని అమ్మండి, ఆవిడని చూస్తే కాలు కాలు మీద పడి దండం పెట్టాలనిపించి అంత పద్ధతిగా ఉంటారు. ఒక చీఫ్ మినిస్టర్ కూతురు, ఒక చీఫ్ మినిస్టర్ భార్య, ఒక హెరిటేజ్ సంస్థకి యజమాని, ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్న ఒక గొప్ప మహిళ ఆవిడని పట్టుకొని అసెంబ్లీలో అంత దారుణంగా అవమానిస్తే ఆయన చలించిపోయి అల్లమడ నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన భరిస్తూ వచ్చారు, భరిస్తూ వచ్చారు. ఎన్ని మాటలన్నా అంటే అన్నారులే అన్నారు, కానీ ఒక్కసారిగా ఆ విమర్శ స్థాయి మించిన తర్వాత ఆయన బాధపడాల్సి వచ్చింది. సో అంత దాకా తెచ్చుకోకుండా ఒక చెంప కొడితే ఇంకో చెంప లాగి పెట్టేలా ఉండాలండి. అది కూడా పరిస్థితిని బట్టి ఉండాలి. వాళ్ళు అన్నంత మాత్రం మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిసారి స్థాయి మించినప్పుడు తప్పేమీ లేదండి. మనమేం గాంధీ కాలంలో లేము. ఒకరు అవమానిస్తుంటే అవమానాలు పడాల్సినంత కర్మ ఎవరికి లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. సో బీ స్ట్రాంగ్. ఇప్పుడు చాలా మారా స్వాతి, మీరు చెప్తున్నట్టు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తూ, నా పైన అలిపిరిలో బాంబులు పడినప్పుడు కూడా నేను అంత అధైర్యపడలేదు, ధైర్యంగా ఉన్నాను, నా భార్య పైన కుటుంబ సభ్యులపైన ఆ కామెంట్స్ మాత్రం నేను తట్టుకోలేకపోయానని చెప్పారు. మీరు అన్నట్టు వ్యక్తిగతంగా అంత లోతుగా చేసే పరిస్థితులు మనం ఖచ్చితంగా ఖండించాల్సింది. అవునండి, నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పబ్లిక్లో ఉంటారు, ప్రజల కోసం పోరాడితే ఎనీ టైం ప్రజలకి ఏ ప్రాబ్లం వచ్చినా సో మీరు హుదూద్ వచ్చినప్పుడు చూసుంటే ఆయన ప్రజల కోసం కొన్ని రోజులు అసలు ఇంటికి వెళ్లకుండా రాత్రి బవళ్ళు బస్సులో బస చేసి వైజాగ్ ని మళ్ళీ చిటికి వేసినంత ఈజీగా నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఆయన ఒక్కరే చేయగలిగారా అండి? ఇంట్లో సహకారం ఉండాలండి. ఇంట్లో ఒక వైఫ్ సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంతవరకు జనాల్లో ఉండేవాళ్ళ, ఇంత సక్సెస్ చూసే వాళ్ళ, ఇంటర్నేషనల్ గా ఆయన పొగుడుతున్నారండి ఆర్టికల్స్ రాసి. అది ఆయన కష్టం, ఆయన కష్టం వెనకాల ఉన్న సపోర్ట్ భువనేశ్వరి గారు అండి. ఆయనకు అందుకే అంత బాధ అనిపించింది. నన్ను అన్నా పర్వాలేదు, ఆయన ఎన్ని అన్నా తీసుకున్నారు, కానీ ఆయన వెనుక ఉన్న సపోర్ట్ ని టచ్ చేసేసరికి ఆయన తట్టుకోలేకపోయారండి. అంత దాకా వెళ్ళకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ ఆయన వ్యక్తిగత విషయం మనకు అనవసరం. ఆయన ప్రజలని ఎలా చూసుకుంటున్నారు, ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. ఆయన చాలా క్లారిటీగా ఉన్నారు, అది కదా చూడాలి. అనవసరమైన విషయాలు మనకెందుకండి, ఎవరి లైఫ్ వాళ్ళది. మనము అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి వాళ్ళ వ్యక్తిగతాన్ని తీసుకొని వచ్చి పబ్లిక్ లో పెట్టి వాళ్ళని తక్కువ చేయాలనుకుంటే నువ్వు తక్కువ అవుతావు. నీ క్యారెక్టర్ ఏంటనేది నువ్వు జనాలకి చూపిస్తున్నావు, వాళ్ళ తప్పేం లేదు. సో ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మారాలండి. హోల్ పాలిటిక్స్ లో ఇది ఫ్యాషన్ అయిపోయింది, ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి నుంచి మెల్లిగా మారుతారో వెంటనే మారుతారో తెలియదు, కానీ ఇది క్విట్ అయిపోవాలి ఇమీడియట్ గా. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఒక వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళేసి మాట్లాడాల్సిన హక్కు ఎవరికీ లేదు. స్వాతి గారు, మీకు ఈ లైవ్ జరుగుతున్నప్పుడు వస్తున్న కామెంట్స్ చూస్తుంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా 99% పాజిటివ్గా ఉన్నాయి, మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తున్నాయి. అందులో కొన్ని నేను మీకు వినిపిస్తాను. ఆయన శ్రీకాంత్ అని ఆయన కామెంట్ చేశారు, స్వాతి గారిని నానా మాటలు ట్రోల్ చేయించిన సజ్జల భార్గవరెడ్డికి ఏ గతి పడుతుందో కాలమే సమాధానం చెప్తుంది అనేది ఆయన ఒక కామెంట్ చేశారు. తర్వాత ఇంకొక ఆయన శ్రీరెడ్డి మా స్వాతిని చూసి నేర్చుకునేది ఒక కామెంటు. నా ఇంకొక ఆయన వాసిరెడ్డి పద్మ ఆవిడపై కూడా మీరు ఆడవాళ్ళగా ఉండాల్సిన అవసరం ఉందనేది ఒక కామెంటు చేశారు. తర్వాత ఆయన వేముల శ్రీనివాస అని ఆయన చేసిన కామెంటు, కొడాలి నాని నోరు ఎప్పుడు మూయిస్తారు మీరు? అంటే స్వాతి గారు, మీరు కొడాలి నాని నోరు ఎప్పుడు మూయిస్తారు అనేది ఆయన అడుగుతున్న ప్రశ్న. అప్న టైం ఆయగా మా టైం వచ్చేసింది, ఇంకా అతని టైం ఒక్కొక్కళ్ళది అండి. ఏదైనా సరే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న పద్ధతి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఈగోయిస్టిక్ పాలిటిక్స్లోకి తీసుకొని వచ్చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేయాలనుకునే వ్యక్తి కాదు. కాకపోతే మా లోకేష్ అన్న
ఖచ్చితంగా కార్యకర్తల్ని, మా నాయకులని, మా లీడర్స్ని, మా చంద్రబాబు నాయుడు గారిని, కన్న తల్లిని అవమానించిన ఆ ప్రతీకారం అయితే ఉండబోతుంది. బట్ ఆ ప్రతీకారం ఎలా ఉండబోతుంది అంటే లీగల్గానే వెళ్తారండి. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదో ఇరికిచ్చేసి బాబు గారిని లోపల పెట్టారు. అట్లా ఉండదండి మా పార్టీలో. మా పార్టీలో అంతా లీగల్గానే కరెక్ట్గానే వెళ్తాము. బట్ మీరు అన్నట్టు కొడాలి నానికి ఖచ్చితంగా ఉండబోతుంది, వదిలే ప్రసక్తే లేదు. ఏ రకంగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, ఈ ఇంకొంతమంది ఉన్నారండి, వీళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసుకున్న దానికి అనుభవించక తప్పదు. ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు, కానీ లీగల్ గా వాళ్ళు చేసిన పనులన్నిటికీ సమాధానం చెప్పి తీరాలి, చెప్పిస్తాము. స్వాతి గారు, మీరు గెలుపు తర్వాత, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు తర్వాత ఒక పోస్ట్ పెట్టారు, అందరి లెక్కలు తేలుస్తామని. ఎప్పుడు తేల్చిపోతున్నారు? కచ్చి ప్రతి ఒక్కరి లెక్క అండి, ప్రతి ఒక్కరి లెక్క. ఎన్నెన్ని అవమానాలు అండి. మీరు అన్నారు తోట చంద్రయ్య గారిని చంపేశారండి అమర్నాథ్ గౌడ్. బిడ్డ ఒక అక్కకి అండగా నిలబడిన ఒక చిన్న బిడ్డ, స్కూల్కి వెళ్ళే బిడ్డను చంపేశారండి. ఆ తల్లి కడుక్కుపోతని తీర్చొద్దాం మేము? ఎంతమంది ఆడపిల్లల్ని నడి రోడ్లో గొంతు కోసారండి, రేప్స్ చేశారండి. అలాంటి వాళ్ళ తల్లిలో కడుక్కుపోత తీర్చొద్దా? డాక్టర్ సుధాకర్ గారి అమ్మ కడుక్కుపోత తీర్చొద్దాం మేము? అనంత శ్రీనివాస్, అనంత బాబు ఒక డ్రైవర్ని చంపేశారు, వాడు వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ బాధల్ని మేము తీర్చొద్దా? ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. అవన్నీ తీర్చాలి, ప్రతి ఒక్కరు లెక్క తీరుస్తున్నాం. అందులో రే సజ్జల్ భార్గవ రెడ్డి చెప్తున్నాను, నిన్ను మాత్రం ఎవ్వరు వదిలినా నేను నా జీవితంలో వదిలిపెట్టను, గుర్తుపెట్టుకో. స్వాతి గారు, భార్గవ కృష్ణ అని ఆయన ఒక ట్వీట్ పెట్టారు మనకి లైవ్లోనే. స్వాతి గారు, యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి? నేటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? వాటిని గురించి ప్రశ్నిస్తే మన గొంతు నొక్కే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాటిని ఎలా, వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలనేది ఆయన, భార్గవకృష్ణ ప్రశ్న. రాజకీయంలో లూప్ హోల్స్, ప్రతి ఒక్క దగ్గర లూప్ హోల్స్ ఉంటాయి. అది రాజకీయంలోనే కాదు, మన ఇంట్లో కూడా ఉంటాయి. కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రతి సమస్యని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రండి. రాజకీయం యువతకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరైనా రావచ్చు. కాకపోతే మీకు ఉండాల్సినది ఏంటంటే సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి. మీ మైండ్ చాలా స్ట్రాంగ్ అండ్ డిటర్మైండ్గా ఉండాలి. ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాం అలా ఉండేలా ఉంటే అసలు రాకండి. ఎందుకంటే అన్ని తెలుసుకొని రండి. పాలిటిక్స్లో మంచి కంటే ఎదిగేటప్పుడు చాలా చెడ్డ ఉంటుంది. నీ చుట్టూ నెగిటివిటీనే ఉంటుంది. ఒక్క పాజిటివ్గా ఉంటే 1000 నెగిటివ్స్ కాచుకొని ఉంటాయి. అవన్నీ బేర్ చేయడానికి నువ్వు సిద్ధమైతే, ప్రజలకి మేలు చేయాలని నీ మనసులో ఒక స్ట్రాంగ్ సంకల్పం ఉంటేనే రాజకీయాల్లోకి రండి. వస్తే మాత్రం రాజకీయాల్లో మంచి కెరియర్ ఉంటుందండి. యువత యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ యూత్లో టెక్నాలజీ అండ్ నాలెడ్జ్ రెండు కలిసి ఉండటం వలన, రెండింటిని ఎలా మిక్స్ చేసి జనాలకి మంచిగా చేయొచ్చు అనేది యూజ్ అవుతుంది. సో యూత్ డెఫినెట్గా రావాలి. చదువుకున్న యూత్ ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రండి, కానీ డిసైడ్ చేసుకొని రండి. అంత ఈజీగా ఉండదు, అలానే కష్టం కూడా కాదు. మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటే ఎవరినైనా ఎదుర్కోవచ్చు. ఎలాంటి శక్తులు వచ్చినా, ఎలాంటి కుట్రలు చేసినా నేను ఎవ్వడూ ఆపలేను నువ్వు స్ట్రాంగ్గా ఉంటే. సో కమ్ టు పాలిటిక్స్, యు ఆర్ వెల్కమ్. స్వాతి, మీరు కలగన్న ప్రభుత్వం వస్తుంది, అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉండాలనుకుంటున్నారు? మీకు ఒక ఆలోచనలు ఉంటాయి, ఈ పనులు చేస్తే బాగుంటుంది, ఈ పనులు ఇలా చేస్తే బాగుంటుంది అనేది మీకు చాలా ఆలోచనలు ఉంటాయి, ఎందుకంటే మీరు చాలా వరకు ఆ రాజకీయాలంతా పూర్తిగా ఫాలో అవుతూ ఉంటారు. అవునండి, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసే ఒక పాయింట్ ఏంటంటే అండి, ఒకరికి సంక్షేమ పథకాలు అనేది ఎంతవరకు అవసరం అంటే ఒక చేయుతలా ఉండాలి. కానీ ఒక ఉద్యోగం ఇస్తే, ఒక 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 ఇంట్లో ఒక పెద్దకి, ఒక డాడీకో లేకపోతే ఒక యువతకు ఒక ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తం సర్వే అవుతుందండి. ఎలాంటి ప్రభుత్వం ఉండాలంటే, నీకు వచ్చి ఈ 4000 డబ్బులు తీసుకొని నువ్వు సైలెంట్ అయిపోయి నాకు ఓట్లే అనే ప్రభుత్వం కాదు. నేను నీకు ఉద్యోగం ఇస్తున్నా, ఆ ఉద్యోగంతో నీ కుటుంబం మొత్తాన్ని బాగుపరచు, నువ్వు బాగుపడు, నీ పక్కనున్న వాళ్ళని బాగుపడేలా చెయ్యి, నువ్వు ఎదిగి పక్కన వాళ్ళకి జీవితాన్ని ఇవ్వు అనే ప్రభుత్వం రావాలి. అంతేగాని సోమరిపోతులను చేసే ప్రభుత్వం ఇప్పుడు ఉండకూడదు. అండ్ యువతకు నేను చెప్పేది ఏంటంటే, యువత ఎలా ఉండాలి అంటే, మీరు వేసే ముష్టి నాకొద్దు, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు నాకొద్దు, నాకు ఉద్యోగం కావాలి, నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నేను చదువుకున్నాను, నేను ఉద్యోగం చేస్తాను, నాకు ఉద్యోగం మాత్రమే కావాలి, మీరు ఇచ్చే డబ్బులు నాకొద్దు
అని ప్రభుత్వాన్ని నిలదీసి యువత తయారవ్వాలి. అది నిజమైన డెవలప్మెంట్ అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతానండి. ఎందుకంటే ఒక ఉద్యోగం ఒక కుటుంబాన్ని నడిపిస్తుంది, అదే ఇచ్చే 10,000 ఒక రోజుతో అయిపోతుంది. అలాంటి డబ్బులు వద్దు, ఉద్యోగం తెచ్చుకోండి, ఎదగండి, మీ చుట్టూ ఉన్న 4 ఉపాధి కల్పించండి, అది డెవలప్మెంట్ అంటే. అలాంటి ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం ఖచ్చితంగా అదే. అమరావతి ఒక్కటి కన్స్ట్రక్ట్ అయితే చాలండి, పోలవరం ఒక్కటి కన్స్ట్రక్ట్ అయితే చాలండి, రాష్ట్రం ఎలా ఉండబోతుందంటే ప్రపంచం మొత్తం మన రాజధాని అమరావతి వైపు, మన రాష్ట్రం వైపు చూసేలా ఉండబోతుంది పరిపాలన, నాది గ్యారంటీ. స్వాతి, ఈ 5 పాలనని మీరు గతంలో చూశారు, అనేక బాధలు అనుభవించారు, బాధలు అనుభవించి వాళ్ళని దగ్గరగా చూశారు. మీరు మీ ప్రొఫైల్లో యాక్చువల్గా హిప్నోథెరపిస్ట్గా ఉన్నారు, హిప్నోథెరపిస్ట్ మీను ఇలాగా ఉండే పనుల్ని ఒక థెరపీ ద్వారా దారిలో తెచ్చే అవకాశం ఉంది. వైసీపీ వాళ్ళకి, నాయకులకు కానీ ఎలాంటి థెరపీ ఇవ్వబోతున్నారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? నాకు ఎప్పుడు ఒక ఆలోచన ఉండేదండి, చెప్పచ్చు లేదా నాకు తెలీదు, నాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైనా కలిసే అవకాశం వస్తే ఒక 10 ఆయన ఫేస్ ని చూడాలనిపిస్తుంది అండి. ఎందుకంటే ఆయన లోపల ఉన్న అంత క్రిమినల్ మైండ్ ని అంత ప్లెజెంట్ ఫేస్ తో అంత కూల్ గా ఎట్లా ఉంటారు అని నాకు ఆయనని హిప్నటైజ్ చేయాలని ఉందండి. నాకు ఒక్కసారి అవకాశం వస్తే ఖచ్చితంగా హిప్నటైజ్ చేయాలని ఉంది. అలానే నాది హిప్నటైజ్ అంటే బిజినెస్ అండి, నేను సర్వీస్ కూడా చేస్తాను, ఫ్రీగా కూడా చేస్తాను కొంతమందికి. ఎవరైనా రేప్ విక్టిమ్స్ కి కానీ లేదంటే గంజాయికి బానిసలు, మీ ఛానల్ ద్వారా చెప్తున్నానండి, రాష్ట్రంలో ఎవరైనా సరే పేదవాళ్ళు, గంజాయికి బానిస అయిపోయిన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నా, యువత ఉన్నా, మందుకి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉన్నా, డిప్రెషన్కి లోన్ అవుతూ సూసైడల్ థాట్స్ వస్తున్నా, లేదంటే అమ్మాయిలు రేప్ విక్టిమ్స్ అయ్యి వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలియకుండా ఉన్నా, అలాంటి వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయితే నేను వాళ్ళకి ఫ్రీగా సెషన్స్ ఇస్తానండి. నిజంగా హిప్నోథెరపీ అనేది చాలా మంచి థెరపీ, ఇది అందరికీ తెలియాల్సిన ఒక 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 థెరపీ అండి, అందరూ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. దీనివల్ల అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఎంత వండర్ఫుల్గా వర్క్ అవుతుంది అంటే, నేను ట్రైన్ అయిన తర్వాత మా ఫాదర్కి యూజ్ చేశానండి. మా ఫాదర్కి ఏంటంటే ప్యారలైజ్ ఇందాక చెప్పాను కదా, కాలు చేతులు వర్క్ అవ్వవు, మాటలు రావు. మా డాడీకి ఫిజియోథెరపీ ఇచ్చినప్పటికీ అంత ఇంప్రూవ్మెంట్ లేదు. నేను ఆన్లైన్ సెషన్స్ ద్వారా కొన్ని హిప్నోథెరపీ సెషన్స్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే, ఇప్పుడు స్లైట్గా హ్యాండ్స్ మూవ్ అవుతున్నాయి, లెగ్స్ రెస్పాండ్ అవుతున్నాయి, మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ అన్ అమేజింగ్ థెరపీస్. ఎవరికైనా సరే మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉండి, వాళ్ళ పిల్లలు బాగుపడాలి, అడిక్షన్కి గురైన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ దెమ్, నన్ను అప్రోచ్ అవ్వచ్చు. స్వాతి గారు, మీరు కలగన్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరగబోతుంది 12వ తేదీన, వస్తున్నారా విజయవాడ వస్తున్నారా ప్రమాణ స్వీకారానికి దగ్గరుండి చూసి చూడడానికి? ఈ ప్రమాణ స్వీకారం కోసం 5 1,000 ఎదురు చూస్తానండి. కాకపోతే నేను ఈసారికి మాత్రం టీవీలో చూసి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, నేను అతి త్వరలోనే వస్తున్నాను. ఈ నెల 17 శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగబోతున్నానండి. ఓకే స్వాతి గారు, ఫైనల్గా చెప్పండి, స్వాతి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటివరకు ట్వీట్ ద్వారా ఒక ప్రభుత్వం రావడానికి, లేకపోతే ఇంకో ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మీరు చేసిన ప్రయత్నం కావచ్చు, లేకపోతే మీరు చేసిన ధైర్యం కావచ్చు, అంతా ఇంత కాదు, స్వాతిని రాజకీయాల్లో ఎలా చూడబోతున్నాం? నేను రాజకీయాలని చెప్పలేను కానీ అండి, నాది ఎప్పుడు సర్వీస్ మైండ్ అండి, మై మైండ్ సెట్ అండి. నా సర్వీస్ మైండ్ సెట్ నా అంటే, ఇప్పుడు హిప్నోథెరపీ గురించి మాట్లాడాను, అలానే నా ఆ సర్వీస్ పొలిటికల్గా యూజ్ అవుతుంది అనుకుని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, లేదంటే లోకేష్ అన్న భావించినా, ఆ వైపు ఆ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తలొంచుతాను. లేకుండా ఉన్నా నా హిప్నోథెరపీ ద్వారా ప్రజలకి దగ్గరగానే ఉంటాను, సర్వీస్ చేస్తూనే ఉంటాను. కానీ నేను ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడున్నా, ఏపీలో ఉన్నా, లండన్లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఎక్కడున్నా సరే పార్టీకి దగ్గరగా, ప్రజలకి దగ్గరగా, మా ప్రభుత్వం చేసే మంచి పనులని నిరంతరం ప్రజలకి చేసే పనిలోనే ఉంటాను. నేను ఎక్కడ వెనక్కి తగ్గను, మీ అందరికీ అందుబాటులోనే ఉంటాను. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి స్వాతి గారు యూకే నుంచి అందిస్తున్నది. అంటే టోటల్గా ఒక సోషల్ మీడియాలో ఒక యుద్ధం అనాల్సిన అవసరం లేదు, కానీ జరుగుతున్న తప్పులను ఎండగట్టడంలోనూ, మరోవైపు విమర్శలు చేయడంలోనూ ఉండాలి, కానీ ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవాలి. కానీ ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసేలాగా, ఆడపిల్లని అవమానపరిచేలాగా ఉండద్దు. రాజకీయాల్లో ఒక సెన్సిటివ్నెస్ అనేది కొనసాగాల్సిన అవసరం ఉంది. ఆ విమర్శలు అటువంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం ఆ దారిలో వెళుతుందనేది ఆ పూర్తి నమ్మకాన్ని అయితే స్వాతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ప్రభుత్వం, అంటే తన కలగన్న ప్రభుత్వం ఏదైతే ఉందో, అమరావతి కావచ్చు లేకపోతే పోలవరం కావచ్చు, ఇవన్నీ ఖచ్చితంగా పూర్తవుతాయనే ఆశాభావన అయితే స్వాతి వ్యక్తం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this,
సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.